ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జోష్నా. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు కూడా మంచి హార్వెస్ట్ ఉంది. అందరు ఎలా ఉన్నారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఆలస్యం లేకుండా మనం వీడియో అయితే మొదలు పెట్టుకుందాం. ఇది సీడ్ రెడీ అయింది. మిద్దె తోటలో ఎప్పుడు కానీ మనకు వచ్చిన కూరగాయలు ఇలా సీడ్స్ రెడీ చేసుకోవడం బెటర్ అండి. బెండకాయ, దాదాపుగా బెండకాయలు అయితే నేను మన తోటలో వచ్చినే వేస్తూ ఉంటానండి విత్తనాలు. కానీ ఈరోజు అయితే బెండకాయలు ఎక్కువ లేవు. పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, తర్వాత ఆకుకూరలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక లైక్ వేయండి. సబ్స్క్రైబ్ మాత్రం నచ్చితేనే, ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి, మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఆర్గానిక్ వెజిటబుల్స్ మనకు ఎంత అదృష్టం కదండి. అసలు మందు లేని కూరగాయలు మనం పండించుకొని తింటూ ఉంటే ఆ ఫీలే వేరు, ఆ టేస్ట్ కూడా వేరండి. ఇది చెట్టు చిక్కుడు. చిక్కుడుకాయలు మంచిగా రెడీ అయినాయి. మనకి చెట్టు చిక్కుడు కట్ చేస్తూ ఉంటే వచ్చేస్తూనే ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇవి కాయలు దింపిన తర్వాత ఈ పైన ఈ కాడలు ఇవి కట్ చేసేయాలి. ఇలా ఇవి తీసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక చెట్టుకి ఎన్ని కాయలు చూడండి. ఇది మనం ఇవే ఒక రెండు కాయలు ఉంచేసుకున్నాం అనుకోండి, చక్కగా విత్తనాలు రెడీ అవుతాయి. అందుకని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఆకుల కింద ఉన్నాయి, వదిలేస్తున్నా నేను. చూసారా, ఇక పాలకూర చిన్న కుండీలో వేసిన ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసిన అండి. స్ప్రే చేస్తుంటేనే కూరగాయలు కనబడ్డాయి. మళ్ళీ వెంటనే కూరగాయలు కట్ చేద్దామని పైకి వచ్చిన అంకుల్ని తీసుకొని పైకి వచ్చిన అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. ఇక్కడ ఆంటీ గంపతో వచ్చింది తోటకూర, మళ్ళీ రెడీగా ఉందండి. ఇవన్నీ దొండకాయలు చూడండి. అసలు దొండకాయలు తెంపుతూ ఉంటే వస్తూనే ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్ పంపించారు ఈ దొండ మొక్కను. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. శశి గార్డెనర్ గారు మనకి దొండ మొక్కలు పంపించారు. వాళ్ళ నర్సరీయే దొండ మొక్కల నర్సరీ అండి. దొండ మొక్కలు నాటిన వీడియో ఉంది, అందులో లింక్ కూడా ఉందండి వాళ్ళది. ఆన్లైన్లో మంచిగా కార్గోలో పంపించారు. ఎంత దూరమైన వాళ్ళు పంపిస్తారండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఈ మొక్కలు పంపిస్తున్నారు. ఆ వీడియోలో నేను లింక్ ఇచ్చాను, పూర్తి డీటెయిల్స్ ఇచ్చానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళది, అంటే ఆ వీడియోది లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అవసరం ఉంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి మొక్కలు ఎంత దూరమైన. ఎందుకంటే అన్ని చోట్ల ఈ మొక్కలు దొరకట్లేదు. నాకు కూడా చాలా రోజులు వెతికి వెతికి తీసుకొచ్చింది. మన వీడియోస్ చూసి వాళ్ళు ఆంటీ వెతుకుతున్నారని చెప్పి పంపించడం జరిగింది. ఆంటీ అడ్రస్ ఇవ్వండి, నేను పంపిస్తా అని చెప్పి తను పంపించారండి. అంత దూరం నుండి చక్కగా మొక్కలు అయితే సేఫ్గా చక్కగా వచ్చాయి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, మేము చిన్నవి వదిలేద్దాం. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి దొండకాయలు. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇవి మనము చెట్టు చిక్కుడు కూడా కట్ చేసుకుందాం. ఈ తీగ చిక్కుడు కూడా కట్ చేద్దాం. పొడుగు పొడుగు చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయి కదండి. నేను ఈ సీజన్లో అయితే అసలు చిక్కుడుకాయ కొనలే అండి. మన తోటలో వచ్చిందే సరిపోయింది నాకు. అటు చెట్టు చిక్కుడు ఉన్నాయి, తర్వాత ఈ తీగ చిక్కుడు రెండు కలిపి పుష్కలమైన కాయలు. రెండు మూడు సార్లు నేను వీడియోస్ కూడా పెట్టాను హార్వెస్ట్. మళ్ళీ ఇదండి
చాలాసార్లు నేను అవసరం ఉన్నప్పుడు వచ్చి కట్ చేసుకొని వెళ్ళానండి. ఈ మధ్యన ఎప్పుడు అవసరం ఉండే అప్పుడు వచ్చి కూరగాయలు తెంపుకొని వెళ్తున్నా. అట్లా కొన్ని కూరగాయలు హార్వెస్ట్ కాకుండా ఉండట్లేదు. ఎందుకు అంటే అదొక రీజన్ కూడా ఉందండి. మంకీస్ బెడద భరించలేక ఎప్పుడు రెడీ అయితే అప్పుడే తెంపుకొని వెళ్ళిపోతున్నాను. చూసారా ఇవో చిక్కుడుగాయలు ఎంత బాగున్నాయి. ఇది ఇటు బయట వెళ్తున్నాయి. ఇంకా పూత చాలా పూతుంది. ఈ పూత రాలేకుండా కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి. ఒకటి సీడ్ కూడా రెడీ అయిందండి. ఇది మంచి బలంగా వచ్చింది సీడ్. ఇది మిద్దె తోటలు అంటే కొంచెం ఓపికతో పని అండి. మిద్దె తోటలు స్టార్ట్ చేసేవాళ్ళు ఒకేసారి పెద్ద ఎత్తున పెట్టుకోకండి. కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు అంటే ఇవన్నీ వీడియోస్ చూసి అటెంప్ట్ అయిపోయి ఒకేసారి ఎక్కువ కుండీలు పెట్టుకొని మట్టి తెప్పించుకొని అట్లా కాకుండా కొత్తగా చేస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని కుండీలతోటి స్టార్ట్ చేసుకోండి. చక్కగా అవి మనకు ఎక్కువ సక్సెస్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మిగతా అంటే ఇంకా కుండీలకు వెళ్ళండి. ఫస్ట్ ఆకుకూరలు ఇవి వేసుకున్నారనుకోండి ఆ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవి చక్కగా పెంచుకోండి. వాటి తర్వాత మెల్లమెల్లగా వెరైటీస్కి వెళ్ళండి. నేనైతే అసలు నిజం చెప్పాలంటే నేను వెరైటీస్ జోలికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఉండే స్థలం తక్కువ. ఈ తక్కువ స్థలంలో నేను వెరైటీస్ మెయింటైన్ చేశాను. స్టార్టింగ్లో మిద్దె తోట పెట్టిన మొదట్లో నేను కూడా వెరైటీస్ పెట్టాను, కానీ అవి అసలు కర్రీకి సరిపోవు. వెరైటీ ఉంది నాకు, ఈ వెరైటీ నా తోటలో ఉందనే సంతోషం మీకు చూపించడానికి సరిపోతుంది తప్ప అవి తినడానికి సరిపోవండి. అందుకని నేను వెరైటీస్ మానేసి రెగ్యులర్గా తినే కూరగాయలు ఎక్కువ పెడుతున్నాను. అదే మెయిన్ అండి. ఇప్పుడు మనకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలి అనేది ఒక ఉద్దేశం పెట్టుకున్నాం. అటువంటప్పుడు మనకు సరిపోయే కూరగాయలు మనం ఏవైతే తింటామో, ఏవైతే మనకు అవసరం అనుకుంటామో, తర్వాత 365 డేస్ చక్కగా కాయలు వచ్చేటి మనం పెట్టుకున్నామనుకోండి మనకు సూపర్గా కూరగాయలు వస్తాయి. ఆర్గానిక్ ఫుడ్ తిన్న వాళ్ళమైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనం తినే అప్పుడు కూడా కొంచెం మనం ఏదైతే ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఏదైతే రెగ్యులర్గా మనకు కూరగాయలు వస్తూ ఉంటాయి అంటే ప్రతిరోజు దాదాపుగా ఏదో ఒక కూరగాయ దొరికే విధంగా అట్లా ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా కూడా వెరైటీకి ఒక 10 మొక్కలు అట్లా ఉంటుందని మనం ప్లాన్ చేసుకోవాలండి. నేనైతే అట్లనే చేస్తుంటాను. ఈ మొక్కలు అయిపోతూ ఉంటే మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటాను. ఈ పూర్తిగా అయిపోకముందే కొత్త సీడ్స్ నాటుకుంటాను. అప్పుడు మనకి ఇవి అయిపోయేలోపు మళ్ళీ అవి కూడా మనకు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి ఆ విధంగా చేయడం వల్ల ఎప్పుడు కూరగాయలు ఉంటాయి మన తోటలో అసలు కూరగాయలు లేవు అనే బాధ ఉండదు. ముఖ్యంగా ఆకుకూరలు మనం మెయింటైన్ చేసుకున్నామంటే, ముఖ్యంగా ఆకుకూరలు పెంచుకున్నామంటే చక్కగా ఏదో ఒక ఆకు దింపుకోవాలి, పప్పులు వేసుకోవాలి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి కూరగాయలు. ప్లానింగ్తో వెళ్ళండి. అదొకటే నేను మీకు ఇచ్చే సలహా. నా అనుభవంతో చెప్తున్నా, ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి, తోటలు పెంచండి. తర్వాత ఏ ఆర్భాటం లేని, ఖర్చు లేని మిద్దె తోటలు ముఖ్యం. మనదైతే అంత ఖర్చు లేకుండా ఇంట్లో వచ్చే వాటితో చాలా సింపుల్గా నేను తోట మెయింటైన్ చేస్తాను. నేను ఏదైతే చేస్తున్నానో అవే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే నాకు పెస్ట్ ఏం లేదు, కానీ ఈరోజు పుల్ల మజ్జిగ చక్కగా స్ప్రే చేసినండి. తోట మొత్తం పుల్ల మజ్జిగ స్ప్రే చేసినాను. ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. అయితే కోతులకు రకరకాల రెమెడీస్ ప్లాన్ చేసి చివరికి ఇలా బ్యాగ్స్ పెట్టానండి. ఇదైతే పర్లేదు, సక్సెస్ అయింది. అవి కూడా నేను ఈరోజు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. పర్లే అండి, ఇప్పటికైతే పర్లేదు.
ఫ్యూచర్లో మరి అవి గుర్తుపడతాయా నాకు తెలియదు. ఇప్పుడైతే నేను సక్సెస్ అయ్యాను. ఇది హార్వెస్ట్ చేసుకున్నా. ఎన్ని రోజులైందో అండి ఈ సైజు బీరకాయలు చూడక, అంటే లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మంకీస్ పెడదా పడలేక ఇంత ఇంత సైజు అయ్యే వరకు ఎప్పుడు వెయిట్ చేయలే అండి. ఈ బ్యాగ్ పుణ్యమా అని ఈ సైజు వరకు మనకు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉందండి, కొంచెం మందంగా ఉండే క్లాత్ అయితే సేఫ్గా ఉంటున్నాయండి. ఎందుకంటే మందంగా ఉండేసరికి వాటి కళ్ళకి ఇందులో కాయ ఉందని అగుపడట్లేదు. నేనైతే కాటన్ క్లాత్లలో వేసి కట్టానండి. అన్ని బ్యాగ్స్ కుట్టాను, కుట్టి వీటికి ఇట్లా నాడల్లాగా కుట్టేసి చక్కగా మనకు తీగలు ఉంటాయి కదండి, ఆ తీగలకు కడుతున్నాను. ఇది చిన్నగా ఉందండి. ఇక్కడ ఒకటి కూడా రెడీ అయిందండి, కానీ కొంచెము ఇట్లా వంగిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఒకటి ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ బ్యాగులు కుడతానండి. కొంచెం పొడుగ్గా పెట్టి కుట్టాలి. ఇదైతే ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు మనకు టూల్స్ పంపించారండి, అది కూడా నేను వేసేయకుండా ఇలా బీరకాయ ఎక్కువ కట్టాను. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. చూసారు కదా ఇగో, ఇది కూడా ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళది. వాళ్ళైతే మనకు టబ్స్ తర్వాత స్టాండ్స్ అవన్నీ సప్లై చేశారు. క్వాలిటీ చాలా బాగుందండి. కావాలంటే మాత్రం తప్పకుండా వాళ్ళ సెంటర్ నుండి మీరు బుక్ చేసుకోండి. వాళ్ళు కార్గోలో చక్కగా పంపిస్తారు. సిటీలో ఉన్న వాళ్ళకైతే డోర్ డెలివరీ ఉందండి. ఎన్ని రోజులైంది ఇలా బీరకాయల హార్వెస్ట్ మీకు చూపించాక, ఏదో చిన్న పిందెలు చూపించి తర్వాత నేను ఎప్పుడో కట్ చేసుకోవడం అలా జరిగిందండి. నాకైతే ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. బ్యాగ్స్ వల్లనే సక్సెస్ అయినా అండి. మీరు కూడా ట్రై చేయండి. మంకీస్ ఎక్కువ ఉంటే ఇవి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, రెండు స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇది మంచి సైజులో వచ్చినాయండి. ఇంకా కొంచెం కావాలి కానీ నేనైతే కట్ చేస్తున్నాను. అక్కడ ఒక అంజీర్ ఉందండి, కట్ చేసుకుంది. అంజీర్ అయితే దాదాపు రోజు ఒకటి వచ్చినట్టే వస్తుందండి. ఒక్కొక్కటి ఏం చూపించాలని నేను చూపించట్లేదు. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకొక 1-2 డేస్ ఉంచవచ్చు కానీ కోతులు ఉంచాయి, అందుకే కట్ చేస్తున్నాను. స్వీట్ లైమ్ కూడా రెడీ అయింది. మొన్న ఒక రోజు కూడా నేను హార్వెస్ట్లో మీకు చూపించాను. ఈసారి స్వీట్ లైమ్ సైజు బాగా వచ్చిందండి, మంచి సైజు వచ్చింది. ఈ మిరప చెట్లు కొంచెం ముడితొచ్చి ఆకలి రెడ్ అవుతున్నాయని చెప్పి ఇవాళ పుల్ల మజ్జిగ చల్లినండి. ముఖ్యంగా మిరపకాయల కోసమే చల్లినాను. నాకు సరిపోని మిరపకాయలు వస్తున్నాయండి, పర్వాలేదు, బాగానే వస్తున్నాయి.
ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటాయండి. ఈ మిర్చి మొక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేసుకున్నాం. ఇంకా తోటకూర అయితే పుష్కలంగా ఉంది. ఈరోజు పింక్ తోటకూర కూడా కట్ చేయబోతున్నాను. ఈ వంకాయ చెట్లు కూడా చాలా పూత వచ్చినాయండి, మంచి కాత వస్తుంది. ఇప్పుడైతే ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి, వంకాయలు ఎక్కువ లేవు. ఇంకా ఒక 15-20 డేస్ అయితే మనకు వంకాయ హార్వెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోతాయండి. ఇక్కడ ఒకటి ఉంది, అప్పుడొకటి వస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు కొంచెం వంకాయ మార్కెట్లో కూడా తక్కువనే ఉందండి. ఇక్కడ ఒకటి మిర్చి మొక్క ఉందండి, ఈడొకటి ఉంది. ఈ బెండ మొక్క తీసేయాలి. తోట అయితే సూపర్గా ఉందండి, అన్ని మొక్కలు బాగున్నాయి. ఇలాగే పేస్ట్ రాకముందే పేస్ట్ కంట్రోల్, దానికి ఎరువు అయిపోకముందే ఎవ్రీ 15 డేస్కి ఏదో ఒక ఎరువు ఇవ్వడము, తర్వాత 1 వీక్ ఒకసారి ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడము, ఇలా చేస్తే మొక్కలు హెల్దీగా ఉంటాయండి. ఈ నిమ్మ చెట్టు చూడండి, చక్కగా హెల్దీగా ఎదుగుతుంది. మనకు పాత మొక్కను తీసుకెళ్లి కింద పెట్టినాం, కింద కూడా బాగానే ఉంది. కానీ కింద మాకు ఎండ ఎక్కువ రాదండి, దానివల్ల కాత ఎక్కువ రావట్లేదు. అందుకే నేను మళ్ళీ తెచ్చి మిద్దె తోటలో ఒకటి పెట్టాను. ఇదైతే ఎంత మంచి, ఎంత సూపర్గా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి చూడండి, చూసారా ఎంత బాగా ఎదుగుతుందో. ఇంకా తోటకూర అయితే పుష్కలంగా ఉంది. ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ తోటకూరది. పాలకూర కూడా ఉందండి, ఈరోజైతే నేను పాలకూర చేయను, ఓన్లీ తోటకూర కట్ చేసుకుందాం. అంకుల్ మీకు నేను తోటకూర కట్ చేస్తూ ఉంటా, అంకుల్ అన్ని మొక్కలు ఒకసారి చూపిస్తాడు, మీరు చూడండి తోట. ఎందుకంటే అది రెగ్యులర్గా మీరు ఈ ఆకుకూరలు కటింగ్ చూస్తూనే ఉంటారు. ఒక్కసారి అయితే మన మొక్కలు చూడండి. ఇగో ఈ పింక్ తోటకూర చూసి మిగతా చూడండి. ఇది కట్ చేసేలోపు ఒక్కసారి తోట చూడండి మీరు. చిన్న కుండి అండి, చాలా చిన్న కుండి. ఇగో చూడండి ఎంత చిన్నగా, చూడండి ఎంత బాగుంది కదా. పింక్ కలర్లో సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. స్థలం తక్కువే అండి, తోట ఏరియా కూడా తక్కువే, కానీ మనకైతే పుష్కలంగా వస్తున్నాయి కూరగాయలు. మార్కెట్ పోనివ్వట్లేదు మన తోట, ఇంకా అంతకంటే ఇంకా ఏం కావాలండి, అదే పెద్ద సంతోషంగా. ఇక్కడ చూడండి తోటకూర, నేను చెప్తున్నాను కదా పుష్కలంగా ఫ్రెష్గా లేతగా ఉంది. అసలు ఎంత ఉందంటే చెప్పరాదు, అంత గంప నిండి పొంగి పొర్లుతుంది. చూసారా తోట ఎలా ఉంది, సూపర్గా ఉంది కదండి. తప్పకుండా అందరు కామెంట్ చేయండి తోట గురించి. చాలా హెల్దీగా, గ్రీన్గా, పెస్ట్ లేకుండా సూపర్గా ఉంది. పెస్ట్ అంటే ఇంకొకటి అండి, నల్లపేను వస్తుంది అక్కడక్కడ, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలసంతకాయ మొక్కలకు వచ్చిందండి, అలసంతకాయ మొక్కలకున్నదైతే పోవట్లేదు. టాల్కం పౌడర్ చల్లేనా నేను, అది కొంచెం ఎక్కువనే ఇబ్బంది పెడుతుందండి. త్వరలో నీమాయిల్ కూడా స్ప్రే చేస్తాను. ఆకులు కడిగాను శుభ్రంగా, నల్లపేను ఉంటే ఆకులు ఫస్ట్ స్ప్రే చేయాలి, ఆకులు తడిచే విధంగా శుభ్రంగా వాటర్తో కడిగినాక ఏదైనా స్ప్రే చేసుకుంటే పోతుంది. ఈ చలికి వస్తుందండి. చూడండి ఒకే ప్లేస్లో ఉంది, అంకలు పంపిస్తున్నా ఒకసారి అక్కడ చూపించండి. అటువైపు ఉంది చూడండి,
ఏది ఉంటే అది నేను మీకు చూపిస్తాను. మీకు కూడా ఇంకా ఏమైనా రెమెడీస్ తెలిస్తే కామెంట్ చేయండి ఈ పెయిన్ పోవడానికి. నాకు తెలిసిందైతే బూడిద కాల్కమ్ పౌడరు ఇవి బాగా పనిచేస్తుంది. వాటర్తో కడిగిన తర్వాత ఇవి చల్లాలి. ఉండని వాటర్తో కడిగినాను, కడిగి అంత పౌడర్ చల్లిన, చల్లిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఇబ్బంది పెట్టదు అది. ఇంకా రేపు ఎల్లుండో నిమ్మాయిలు కూడా చల్లుతాను. నాకు ఇవాళ పుల్ల మచ్చిగ చల్లిన, ఇంకో ఒక నిమ్మాయిలు చల్లితే కరంజి ఆయిల్, నీమ్ ఆయిల్, ఇలా ఇంకేమన్నా మీకు తెలిస్తే చెప్పండి. గుర్తులేక ఇక్కడ కూడా అండి, ఇక్కడ కూడా చూడండి. ఇది ఇక్కడ వాటర్ యాపిల్ పూత కూడా స్టార్ట్ అయ్యింది అయిందండి. ఇది కొత్త చిగుళ్ళు వస్తున్నాయి, పూతాయి. ఇక్కడ చూడండి, ఇందులో రెడ్ వైట్ రెండు ఉన్నాయి. కొంచెం ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ వరకేమో వైట్ వస్తుందండి, జూన్ జూలై వరకు రెడ్ వస్తుంది. ఇది రెడ్ కలర్దండి ఈ కుండీలోది. ఇదైతే బ్లాక్ టబ్లో పెట్టాను నేను, చూడండి. చూసారు కదండి, సూపర్ హార్వెస్ట్. ఇగో రెడ్ తోటకూర, నార్మల్ తోటకూర, బీరకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, అంజీర్, తర్వాత స్ట్రాబెర్రీ, స్వీట్ లైమ్, ఒక చిన్న మల్బరీ. చూసారు కదండి, పండ్లు కూరగాయలతో ఈరోజు సూపర్ హార్వెస్ట్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మనం బీరకాయలు కట్టిన బ్యాగులు సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.